वेलकम बैक टू अवर चैनल। हाय फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసే వాళ్ళు లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి కొబ్బరి నువ్వులు అలాగే బెల్లం ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ అయితే పెట్టేసుకున్నానండి పాన్ కూడా హీట్ అయ్యింది అందులోకి తెల్ల నువ్వులు అయితే వేస్తున్నాను ఒక 2 స్పూన్ల వరకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చిటపటనే వరకు మనకి అప్పుడే అవి వేగితే చిటపట అంటుంటాయండి అంతవరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో వేస్తే మాడిపోతాయి నువ్వులైతే ఇక్కడ చిటపటలని ఎగురుతున్నాయండి ఇప్పుడు ఒక బౌల్ లో తీసేసుకుందాము బెల్లం అయితే తురుముకుంటున్నానండి ఇది మొన్న విశాఖపట్నంలో తీసుకొచ్చినామండి ఇది బకెట్ బెల్లం కాబట్టి తొందరగా ఇలానే లోపల ఇలా వస్తుందండి చాకుతోన ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు చిన్న కట్ చేసుకున్నానండి ఇలాగా మిక్సీకి అయితే వేసుకుంటున్నాను కొంచెం బరకగానే వేసుకోవాలి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవద్దు ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నానండి నాకు ఇక్కడ 2 కప్పుల దాకా అయితే కొబ్బరి వచ్చిందండి మిక్సీ పట్టుకొయింది అందులోకి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నా తురుముకున్న బెల్లం అందులోకి కొద్దిగానే వాటర్ వేసుకోవాలండి ఇలైతే కలుపుకోవాలండి పాకం అయితే వచ్చే అవసరం లేదు పాకం అయితే మనకు అవసరం లేదు ఇప్పుడు బెల్లం అయితే మనకు మొత్తం కరిగిందండి ఒక 2 కొమ్ములు వచ్చే వరకు ఈ కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నా పొంగు వచ్చిన తర్వాత అయితే ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుంటానండి ఇంకా అయితే వచ్చిందండి స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని ఇంకా మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నా ఇప్పుడైతే మొత్తం అయితే వేసుకుంటున్నానండి వేసుకొని నిదానంగా కలుపుకుంటున్నా ఇప్పుడైతే ఇక్కడంతా మొత్తం కలిపేసుకున్నాక ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి అంత లోపల అయితే ఇలా చేసి దంచుకొని అందులోకి వేసుకోవాలండి
ఎలాచి పౌడర్ అయితే వేసేసుకుంటున్నా ఇలాంటి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నా ఒక 5 నిమిషస్ తర్వాత అయితే ఇప్పుడైతే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయ్యిందండి ఇంకా ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇలా అంతా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే వేయించుకున్న నువ్వులు అయితే వేసుకుంటున్నానండి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత అయితే మనకు ముద్దలు కట్టడానికి వస్తుంది వేడిగా ఉన్నప్పుడు అయితే రాదు కదండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ముద్దలు అయితే కట్టేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను పులిహోర అయితే చేస్తున్నానండి ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ముందుగా పల్లీలు అయితే వేసుకుంటున్నా అలాగే పోపు దినుసులు పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్ ఎనిమిది అయితే వేసుకుంటున్నానండి అందులోకి కొద్దిగా కరివేపాకు ఇంకా పులిహోర ప్యాకెట్ అయితే వేసేసుకుంటున్నానండి వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇక్కడైతే చల్లగైందండి ఇంకా ఉండలు అయితే కట్టేస్తాను కొద్ది కొద్దిగా తీసుకొని మనకి వేసేసుకోవాలంటే ఆ సైజు వీడియో చూసేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి అయితే లైక్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో అలాగే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇలా వంటలు చేసుకోవాలి
पड़ी से अंकने मोना शनिवार टेकाय कुटना कदमी दाटे कोबरी लड्डू चुस्कना वंट राने वाले पिलू उ कदमी ईजीग चर्चे एंकंटे पाक अवी एम अवसर लेकिन करीते बेलम करीते रे पोंल इंकूल कोबरी पुरी वेसकोवच्छ अभी ईजीग वंट राने वाले चाल ईजी प्रिपेर चुस्कुस्तु पेस्ट उड़े कोबरी नुवल उंटलते रेडी मन ानल कूसे वाले प्लीज सब्सक्रेबा पक्न बेल प्रेस बेल प्रेस वाले मेरे चे प्रती वीडियो मैं नोटिफिकेशन अस्टी आलरे सब्सक्रेबाक चला चला थैंक्स अभी लाइक अलागे सपोर्टी सपोर्ट अवसरमी थैंक्स फर् वाचिंग बाय बाय।